ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో భాగంగా కాకినాడ కొవ్వూరులో మంత్రి కన్నబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా జడ్పీటీసీ అభ్యర్థి సుకృతి రామకృష్ణను జడ్పీటీసీ అభ్యర్థిగా ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకే చోట పెడతాం, ఒకే ఊరు నిర్మాణం చేస్తాం. అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెళ్ళలాగా ఉంటున్న మిమ్మల్ని విడగొట్టాం. ఒకే చోట ఉంటారు, ఇక్కడే స్థలం దొరికితే ఇక్కడ చూస్తాం, ఇక్కడ దొరకకపోతే ఎక్కడైతే అక్కడ మీరు అందరినీ ఒక చోట పెడతాం. వచ్చే నెలలో ఈ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనందరికీ కూడా మంచి సేవ చేసే లక్షణాలు కలిగిన వాడు. ప్రస్తుతం మన మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, నాకు కూడా అత్యంత ఆప్తుడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మన నాయకుడు నురుగుర్తి రామకృష్ణ గారిని జడ్పీటీసీగా గెలిపించమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నా. జడ్పీటీసీ మీకు తెలుసు మన జిల్లా పరిషత్తులో మెంబరు, ఏ కష్టం ఉన్నా సుఖమైనా సరే మన తరఫున మాట్లాడగలిగిన నాయకుడు ఈయన. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది దయచేసి జడ్పీటీసీ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నులుగుర్తి రామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రామకృష్ణ గారు ఎంతో ఓట్లు ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ మన గుర్తండి ఫ్యాన్ గుర్తుకి థ్యాంక్ యూ.